కుర్రోళ్ళు ఉంటారు ఈ ఫాలోవర్సు, ఆయన సంఘానికి వెళ్ళే ఆయన అభిమానులు వెంటనే మన ఫోన్ నెంబర్లు తీసుకుని దాన్ని ఏమంటారు సర్వర్ ఐడీలు కనిపెట్టేసి హ్యాక్ చేసి ఇళ్ళకొచ్చేసి మనల్ని కొట్టడానికి తిట్టడానికి కూడా రెడీ అయిపోతారు. అది వాళ్ళ బోధ. కానీ ఇక్కడ వీళ్ళ బోధ ఏంటి? అపోస్తలుల బోధ దేవుని సార్వభౌమత్వాన్ని సరిగ్గా అర్థమయ్యేటట్టుగా బోధించారు. దేవుని అనుమతి లేకుండా ఏమి జరగదని, దేవుడు సార్వభౌమాధికారి అయినటువంటి దేవుడని, సమస్తం పైన ఆయనే సార్వభౌమాధికారం కలిగిన దేవుడు అనే సంగతి వీళ్ళకి తెలుసు. వీళ్ళకి ఇంకొక విషయం కూడా తెలుసు. ఏంటిదో తెలుసా? ఓకే, సో దేవుని సార్వభౌమత్వాన్ని మనం అర్థం చేసుకోవడం అనేది అతి ప్రాముఖ్యమైన విషయం అండి. ఇప్పుడు ఈ సార్వభౌమత్వాన్ని నేను ఎలాగండి అర్థం చేసుకునేది? మరి మనకేం చెప్పలేదుగా అని అంటే ఓ బుక్ ఉంది మన దగ్గర, సావరెంటీ ఆఫ్ గాడ్ అని, దేవుని సార్వభౌమత్వం అనే ఒక పుస్తకం ఉంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి మనసులో, దేవుని సార్వభౌమత్వాన్ని మనం ఎంత స్పష్టంగా అర్థం చేసుకుంటే మనం విశ్వాసంలో అంత బలంగా ఉంటాం. ఇది పునాది. దేవుని సార్వభౌమత్వాన్ని అర్థం చేసుకోకుండా మనం విశ్వాసంగా ఉండడం అనేది కుదరదు. అప్పుడు చిన్న జ్వరం వచ్చినా కంగారు పడిపోతాం, యాక్సిడెంట్ అయితే కంగారు పడిపోతాం, అప్పులు అయిపోతే కంగారు పడిపోతాం, డబ్బులు పోతే కంగారు పడిపోతాం, ఎవడన్నా తిడితే కంగారు పడిపోతాం, ఏం జరిగినా కానీ భయపడిపోతూ ఉంటాం అన్నమాట. కానీ దేవుని సార్వభౌమత్వాన్ని అర్థం చేసుకుంటే వీళ్ళు ఎలా ఉన్నారో అలా ఉంటాం. ఇప్పుడు వీళ్ళు అర్థం చేసుకున్న రెండో విషయం దగ్గరికి వద్దాం. 25వ వచనంలో అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. ఇప్పుడు వీళ్ళకి పాత నిబంధనను గూర్చినటువంటి అవగాహన కూడా ఉంది. పాత నిబంధనలో ఉన్నటువంటి క్రీస్తును గూర్చిన ప్రవచనాలను కూడా వీళ్ళు ప్రార్థనలో కోట్ చేస్తున్నారు. అంటే వీళ్ళు చేసే ప్రార్థన వాక్యానుసారమైన, దేవుని చిత్తానుసారమైన ప్రార్థన. నేను ఎందుకు ఈ స్టేట్మెంట్స్, వైఎంఐ మేకింగ్ దీ స్టేట్మెంట్స్, యూ హ్యావ్ టు కీప్ యువర్ ఐ ఇయర్ ఆన్ ఇట్. నేను మాట్లాడే మాటలు జాగ్రత్తగా గమనించండి, ఒక్క మాట కూడా నేను అనవసరంగా మాట్లాడట్లా. వీళ్ళు ఏమర్థం చేసుకున్నారు, వీళ్ళకి ఏమర్థమైంది అని అంటే, వీళ్ళకి పాత నిబంధనను గూర్చినటువంటి, క్రీస్తును గూర్చినటువంటి పాత నిబంధన లేఖనాలు ప్రవచనాలు కూడా తెలుసు. అంటే దాని అర్థం ఏంటి? ఏమని చెప్పాను, వీళ్ళ ప్రార్థన దేవుని చిత్తానుసారమైన వాక్యానుసారమైన ప్రార్థన. దేవుని చిత్తానుసారం కానీ వాక్యానుసారం కానీ ప్రార్థన ప్రార్థన కాదు. ఆ ప్రార్థన దేవుని దాకా వెళ్ళదు, ఆయన విండో. అందుకని మన ప్రార్థన, మనం చేసే ప్రార్థన ఎలాంటి ప్రార్థన అయి ఉండాలంటే వాక్యానుసారమైన ప్రార్థన అయి ఉండాలి, ఆయన చిత్తానుసారమైన ప్రార్థన అయి ఉండాలి. ఇప్పుడు ముగింపుకు వచ్చేసరికి మనం ఆ విషయాన్ని తెలుసుకుంటాం. ఇప్పుడు వీళ్ళు రెండో విషయం ఏమర్థం చేసుకున్నారు? ఒకటి ఏమర్థం చేసుకున్నారు, ఫస్ట్ ఆయన సార్వభౌమాధికారం కలిగిన దేవుడు, ఆకాశంలోను భూమి మీద సముద్రంలోను అన్నిటిపైన ఆయనకు సమస్త అధికారం ఉంది, ఆయన పర్మిషన్ లేకుండా ఇది జరగలేదు, ఆయనకు తెలుసు, ఆయన అనుమతించాడు అనే సంగతి వీళ్ళకి తెలుసు. ఇప్పుడు వీళ్ళు దేవుణ్ణి ఎలా అర్థం చేసుకున్నారంటే ఆయన సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుడు. ఎలా తెలుసు వీళ్ళకి ఈ సంగతి అనంటే, దేవర్ అండర్ ది టీచింగ్స్ ఆఫ్ అపోస్టల్స్, వాళ్ళు అపోస్తలుల బోధ కింద ఉన్నారు. మన సంఘాల్లో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారండి ఈ రోజున? ఈ పెద్ద పెద్ద సంఘాలకు పోయే వాళ్ళందరూ మా అయ్య గారు గొప్ప, మా టెంపుల్ గొప్ప, మా గుడి గొప్ప, మాది గొప్ప, అది ఇదని చెప్పి హడావిడి చేస్తున్నారు కదా. పర్సిక్యూషన్ వచ్చినప్పుడు వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తారు? శ్రమలు వచ్చినప్పుడు, హింసలు వచ్చినప్పుడు, ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారు? ఒక్క మాట కానీ వాళ్ళ పాస్ట్ గారి గురించి ఏదన్నా ఫేస్బుక్లో, అయ్యా నువ్వు చెప్తుంది వాక్యానుసారం కాదు, ఒకసారి చూసుకో ఆ మాట కరెక్ట్ కాదేమో అని రాస్తే, ఈ వెనక కుర్రోళ్ళు ఉంటారు ఈ ఫాలోవర్సు, ఆయన సంఘానికి వెళ్ళే ఆయన అభిమానులు వెంటనే మన ఫోన్ నెంబర్లు తీసుకుని దాన్ని ఏమంటారు సర్వర్ ఐడీలు కనిపెట్టేసి హ్యాక్ చేసి ఇళ్ళకొచ్చేసి మనల్ని కొట్టడానికి తిట్టడానికి కూడా రెడీ అయిపోతారు. అది వాళ్ళ బోధ. కానీ ఇక్కడ వీళ్ళ బోధ ఏంటి? అపోస్తలుల బోధ దేవుని సార్వభౌమత్వాన్ని సరిగ్గా అర్థమయ్యేటట్టుగా బోధించారు. దేవుని అనుమతి లేకుండా ఏమి జరగదని, దేవుడు సార్వభౌమాధికారి అయినటువంటి దేవుడని, సమస్తం పైన ఆయనే సార్వభౌమాధికారం కలిగిన దేవుడు అనే సంగతి వీళ్ళకి తెలుసు. వీళ్ళకి ఇంకొక విషయం కూడా తెలుసు. ఏంటిదో తెలుసా? ఓకే, సో దేవుని సార్వభౌమత్వాన్ని మనం అర్థం చేసుకోవడం అనేది
అతి ప్రాముఖ్యమైన విషయం అండి. ఇప్పుడు ఈ సార్వభౌమత్వాన్ని నేను ఎలాగండి అర్థం చేసుకునేది, మరి మనకేం చెప్పలేదుగా అని అంటే, ఓ బుక్ ఉంది మన దగ్గర, సావరంటీ ఆఫ్ గాడ్ అని, దేవుని సార్వభౌమత్వం అనే ఒక పుస్తకం ఉంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి మనసులో, దేవుని సార్వభౌమత్వాన్ని మనం ఎంత స్పష్టంగా అర్థం చేసుకుంటే మనం విశ్వాసంలో అంత బలంగా ఉంటాం. ఇది పునాది. దేవుని సార్వభౌమత్వాన్ని అర్థం చేసుకోకుండా మనం విశ్వాసంగా ఉండడం అనేది కుదరదు. అప్పుడు చిన్న జ్వరం వచ్చినా కంగారు పడిపోతాం, యాక్సిడెంట్ అయితే కంగారు పడిపోతాం, అప్పులు అయిపోతే కంగారు పడిపోతాం, డబ్బులు పోతే కంగారు పడిపోతాం, ఎవడన్నా తిడితే కంగారు పడిపోతాం, ఏం జరిగినా కానీ భయపడిపోతూ ఉంటాం అన్నమాట. కానీ దేవుని సార్వభౌమత్వాన్ని అర్థం చేసుకుంటే వీళ్ళు ఎలా ఉన్నారో అలా ఉంటాం. ఇప్పుడు వీళ్ళు అర్థం చేసుకున్న రెండో విషయం దగ్గరికి వద్దాం. 25వ వచనంలో అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునిరి, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. ఇప్పుడు వీళ్ళకి పాత నిబంధనను గూర్చినటువంటి అవగాహన కూడా ఉంది. పాత నిబంధనలో ఉన్నటువంటి క్రీస్తును గూర్చిన ప్రవచనాలను కూడా వీళ్ళు ప్రార్థనలో కోట్ చేస్తున్నారు. అంటే వీళ్ళు చేసే ప్రార్థన వాక్యానుసారమైన, దేవుని చిత్తానుసారమైన ప్రార్థన. నేను ఎందుకు ఈ స్టేట్మెంట్స్, వైఎంఐ మేకింగ్ దీ స్టేట్మెంట్స్, యూ హ్యావ్ టు కీప్ యువర్ ఐ ఇయర్ ఆన్ ఇట్. నేను మాట్లాడే మాటలు జాగ్రత్తగా గమనించండి, ఒక్క మాట కూడా నేను అనవసరంగా మాట్లాడట్లా. వీళ్ళు ఏమర్థం చేసుకున్నారు, వీళ్ళకి ఏమర్థమైంది అని అంటే, వీళ్ళకి పాత నిబంధనను గూర్చినటువంటి, క్రీస్తును గూర్చినటువంటి పాత నిబంధన లేఖనాలు ప్రవచనాలు కూడా తెలుసు. అంటే దాని అర్థం ఏంటి, ఏమని చెప్పాను, వీళ్ళ ప్రార్థన దేవుని చిత్తానుసారమైన వాక్యానుసారమైన ప్రార్థన. దేవుని చిత్తానుసారం కానీ వాక్యానుసారం కానీ ప్రార్థన ప్రార్థన కాదు. ఆ ప్రార్థన దేవుని దాకా వెళ్ళదు, ఆయన విండో. అందుకని మన ప్రార్థన, మనం చేసే ప్రార్థన ఎలాంటి ప్రార్థన అయి ఉండాలంటే వాక్యానుసారమైన ప్రార్థన అయి ఉండాలి, ఆయన చిత్తానుసారమైన ప్రార్థన అయి ఉండాలి. ఇప్పుడు ముగింపుకి వచ్చేసరికి మనం ఆ విషయాన్ని తెలుసుకుంటాం. ఇప్పుడు వీళ్ళు రెండో విషయం ఏమర్థం చేసుకున్నారు, ఒకటేమర్థం చేసుకున్నారు, ఫస్ట్ ఆయన సార్వభౌమాధికారం కలిగిన దేవుడు, ఆకాశంలోను భూమి మీద సముద్రంలోను అన్నిటిపైన ఆయనకి సమస్త అధికారం ఉంది, ఆయన పర్మిషన్ లేకుండా ఇది జరగలేదు, ఆయనకు తెలుసు, ఆయన అనుమతించాడు అనే సంగతి వీళ్ళకి తెలుసు. ఇప్పుడు రెండో సంగతి వీళ్ళు ఏమర్థం చేసుకున్నారంటే, అన్ని జనులు ఎలా అల్లరి చేసిరి. ఇప్పుడు ఆ మాటతో అక్కడితో వదిలేయట్లా. ఇప్పుడు చూడండి, ప్రభువ 29వ వచనంలో ఈ సమయం మందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడైన యేసునామం ద్వారా సూచక్రియలు మహత్కార్యములు చేయుటకు నీ చేయి చాచి ఉండగా. వీళ్ళు ఇంకొక విషయాన్ని కూడా అర్థం చేసుకున్నారు, ఏంటంటే వీళ్ళు చేస్తున్న దేవుని పని అయినప్పటికీ కూడా ఈ దేవుని సేవకులకు వ్యతిరేకంగా ఎవరు లేచారంట, అధిపతులు లేచారు, అధికారులు లేచారు. వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఏం చేశారంట, 29లో ఏమనుంది, బెదిరించుచుండగా. ఏమని బెదిరించారు, చంపేయడానికి కొట్టడానికి వీళ్ళు బెదిరించారు. సో వీళ్ళు ఇంకొక సంగతి కూడా అర్థం చేసుకున్నారు, ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా లోకం ఎప్పుడూ నిలబడుతుంది. దేవుని కొరకు నిలబడిన ప్రజలకి కీడు చేయడానికి, పాడు చేయడానికి, దేవుని ప్రజల్ని బాధ పెట్టడానికి లోకంలో ఉన్నటువంటి మనుషులు ఎప్పుడూ రెడీగానే ఉంటారు. వాళ్ళ పనే అది. ఇప్పుడు సార్వభౌమత్వం అనే మాటను సరిగ్గా అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేయడానికి మన మీదకి వస్తారు అని అంటే, ఒకటి, వాళ్ళు ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నారు కాబట్టి క్రీస్తును గూర్చిన విషయాల్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు, మొదటి సంగతి. రెండవది, వీళ్ళని ఇలా నడిపిస్తున్నది కేవలం వాళ్ళలో ఉన్న చచ్చిన స్వభావం మాత్రమే కాదు, కానీ ఈ లోక అధిపతి అయినటువంటి సాతానుడు వాళ్ళలో ఉండి వాళ్ళని ప్రేరేపించి దేవుని పనిని పాడు చేయడానికి వాడు వాళ్ళని పురిగొల్పుతూ ఉంటాడు. ఈ రెండు విషయాలు లోకంలో జరిగేది ఇదే. ఎవరన్నా కానీ క్రీస్తు కొరకు నిలబడ్డారు అని అంటే వాళ్ళని రెండు దాడి చేస్తాయి. ఏంటనంటే, ఒకటి సాతానుడు, రెండోది ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనుషుడు. వాడు చీకట్లో ఉన్నాడు కాబట్టి వెలుగుని వాడు చూడలేడు, వాడు వెలుగు దగ్గరికి రావడానికి కూడా ప్రయత్నం చేయడు. ఎందుకనంటే వాళ్ళు వెలుగులోకి వస్తే వాళ్ళ దుష్టక్రియలు కనపడతాయేమోననే భయంతో వాళ్ళు వెలుగులోనికి రావడానికి ఇష్టపడరు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో చూస్తాం మనం కదా. కాబట్టి ఈ రెండు రకాలుగా ప్రజలు ఎప్పుడూ దేవుని ప్రజల్ని పాడు చేయడానికి రెడీగా ఉంటారు. మనల్ని పాడు చేయడానికి, మనల్ని ఇబ్బంది పెట్టడానికి, శ్రమ పెట్టడానికి, మనల్ని దేవుని విశ్వాసంలో నుండి బయటికి తోసేయడానికి, మనల్ని ఆయన మహిమ కొరకు బ్రతకనివ్వకుండా చేయడానికి వీళ్ళు చేసే ప్రయత్నాలు వీళ్ళు ఖచ్చితంగా చేస్తారు. అయితే
అయితే ఏంటి విషయం అని అంటే వీళ్ళు చేస్తున్న ప్రార్థన చూడండి 27వ వచనం. ఏమి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్ని జనులతోనూ ఇస్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ఇప్పుడు మనందరికీ ఒక సంగతి తెలుసు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుకి వ్యతిరేకంగా హేరోదు పొంతి పిలాతు వీళ్ళందరూ కలిసి కూడుకుని సీక్రెట్ మీటింగ్లు పెట్టుకుని అబద్ధపు సాక్షుల్ని పుట్టించుకుని యేసుక్రీస్తు ప్రభువుని సిలివేసేశారు. యేసుక్రీస్తు ప్రభువుని వీళ్ళు సిలివేసేసామని అనుకుంటున్నారు. మన యోధా మతానికి వ్యతిరేకంగా మాట్లాడినవాడు, ప్రధాన యాజకుడిని తిట్టినోడు, మన సద్దుకాయల్ని మన బోధల్ని విచ్చలవిడిగా మాట్లాడినవాడిని మనం సిలివేసేసాము అని అనుకుంటున్నారు. కానీ ఎందుకది జరిగిందంట 27వ వచనం చూడండి. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటిని అన్నింటినీ చేయుటకై. అది జరుగుతుందండి. అల్టిమేట్గా సాతానుడు మన మీద దాడి చేయొచ్చు, ప్రధానులు మన మీద దాడి చేయొచ్చు, రాజులు మన మీద దాడి చేయొచ్చు, అధికారులు మన మీద దాడి చేయొచ్చు, ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్న ప్రతి మనిషి మనకి వ్యతిరేకంగా నిలబడొచ్చు. అయితే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంట? వీళ్ళందరూ కూడా వాళ్ళంతటి వాళ్లే మనకు పాడు చేద్దామని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఆయన హస్తమును ఆయన సంకల్పమును ముందుగా ఏం చేయాలని నిర్ణయించాడో దానిని ఆపడం మాత్రం వీళ్ళలో ఎవడి వల్ల కాదు. ఇప్పుడు వీళ్ళందరూ మనల్ని ఏదో చేద్దామని మొత్తం మీదకి వస్తారు, దేవుడు దానిని కొంతవరకు అనుమతిస్తాడు, మేము చేయగలిగాము, మేము చేసాము, బెదిరించాము, కొట్టాము అని అనుకుంటారు. కానీ అల్టిమేట్గా దేవుడు ఎలాంటి దేవుడు అంటే తన సంకల్పాన్ని తాను నిర్ణయించిన దానిని నెరవేర్చుకోగలిగినటువంటి సార్వభౌమాధికారి అయిన దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. అసలు సాతానుడు మనుషులు వీళ్ళందరూ కలిసి ఎన్ని చేసినా సరే వీటన్నింటినీ కొంతవరకు అనుమతించిన వీటన్నింటి ద్వారా అల్టిమేట్గా దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు. కానీ మనల్ని వాళ్ళకి అప్పగించడం అనేది ఇంపాసిబుల్. ఆ సంగతి వాళ్ళకి తెలుసు. ఎలా తెలుసు? ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాటలన్నీ వీళ్ళు చెప్తున్నాయి, ఒక్క మాట బయటకు వెళ్ళాం మనం ఇంతవరకు. కాబట్టి ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చినా కానీ సంఘం అంతా ఒక సాలిడ్ బిబ్లికల్ అండర్స్టాండింగ్ ఉండాలి, సరైనటువంటి ఒక బలమైన వాక్య జ్ఞానం ఉంటే సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఒకే మనసుతో ఉంటారు. ఆ సరైన వాక్య అవగాహన ఒకే మనసుతో ఉండడం అంటే ఏంటంటే 10 మంది పాస్టర్ గారిని కొడితే వెళ్ళటం కాదు, అందరం వెళ్ళాలి రా అనేది కాదు మనసు, దేవుని సార్వభౌమత్వాన్ని గురించిన మనసు, లోకానుసారమైన మనసు కాదు. ఒకటి ఈ పక్కే ఒకటి ఈ పక్కే లాగడమో లేదంటే అందరూ కలిసి ఏదో ఒకటి మాట మీద బేస్ అయి ఉండడమో కాదు, అందరికీ ఉండాల్సిన ఏకమైన మనసు ఏంటంటే అపోస్తలుల బోధన కూర్చున్నటువంటి మనసు. అపోస్తలు వీళ్ళకి ఏం బోధించారు మనం ఇక్కడ చాలా క్లియర్గా చూడగలుగుతున్నాం. యోహాన్ సువార్త 15వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట యేసుక్రీస్తు ప్రభు అంటారు, నన్ను హింసిస్తే తప్పకుండా మిమ్మల్ని కూడా హింసిస్తారు, నా మాటకు ఎవరన్నా లోబడితే తప్పకుండా మీ మాట కూడా వింటారు. యజమానుడి కంటే దాసుడు ఎప్పుడు గొప్పవాడు కాదు, మీ యజమానుడికైన నాకు చేసిన వాళ్ళు నా దాసులైన మీకు చేయరా? ఖచ్చితంగా చేస్తారు అని అంటాడు అనమాట. యోహాన్ సువార్త 16:31లో మీకు లోకంలో తప్పకుండా శ్రమ కలుగుతుంది. ఎవరిని బట్టి? ఆయనను బట్టి. ఎందుకనంటే లోకం ఆయన్ని అంగీకరించలేదు కాబట్టి. మన యజమానిని అంగీకరించని వాళ్ళు మనల్ని అంగీకరిస్తారేంటండి? మన యజమానిని సిలువేసిన వాళ్ళు మనకు సన్మానాలు చేస్తారేంటండి? ఏ పాస్ట్ గారికైనా లోకంలో ఎవడన్నా సన్మానం చేస్తున్నారు, కిరీటాలు పెడుతున్నారు, రోడ్డు మీద పూలు జల్లుతున్నారు అని అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ హిమ్. ఆయనలో ఏదో తేడా ఉందని అర్థమే కానీ ఆయన ఏదో గొప్పవాడని కాదు. ఇది క్రైస్తవులకున్న జీవితం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలు ఎవరికి చెప్పాడు? ఆయన శిష్యులకు చెప్పాడు. ఆయన శిష్యులు ఎవరికి చెప్పారు? వాళ్ళ దగ్గర శిష్యులుగా సిద్ధపడుతున్న వాళ్ళకి నేర్పించారు. కాబట్టి వీళ్ళందరికీ ఒక సాలిడ్ అండర్స్టాండింగ్ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక మాట కూడా మనం చూస్తాం. యోహాను సువార్త 14:14లో ఏమని అంటాడంటే, మీరు నా నామమున నన్నేమి అడిగినను నేను చేస్తాను. ఇప్పుడు నా పేరు మీద ఏది అడిగినా కానీ నేను చేస్తాను అని అన్నాడు అని అంటే అది ఏమడిగినా అని అంటే మనకు కావాల్సిన అన్నీ అనా? మనకు కావాల్సిన కార్లు, ఇళ్ళు, నగలు, బట్టలు ఇలాంటివన్నీ అనా?
ఆయన చిత్తానుసారమైంది. యాకోబు అంటాడు కదా, జేమ్స్లో మనం చూస్తాం కదా, ఈ పక్కన ఫోర్ కదా, చాప్టర్ ఫోర్ ఫోర్ బిగినింగ్ నుండి ఉంటుంది, 1, 2, 3 వచనాల్లో ఉంటుంది యాకోబు పత్రికలో. ఏమనంటాడు, మీరెందుకని మీలో ఎందుకు పోరాటాలు, మీలో ఎందుకు హింసలు, మీలో ఎందుకు ఇవన్నీ కలుగుతున్నాయి అని అంటే, యు హ్యావ్ నాట్ బికాస్ యూ ఆస్క్ నాట్, మీరు అడగలేదు కాబట్టి మీరు కలిగి ఉండలేదు. ఒకవేళ మీరు అడిగామని అనుకున్నా సరే, వేటిని అడుగుతున్నారంట, మీ స్వకీయ దురాశల చొప్పున మీ భోగేచ్ఛల నిమిత్తం అడుగుతున్నారు, అందుకనే మీకేమీ రావట్లేదు. మరేమొస్తాయంట, వీళ్ళకి ఆల్రెడీ తెలుసు ఆయన చిత్తానుసారం అయింది, ఏది అడిగినా కానీ ఆయన కాదనే దేవుడు కాదు. ఇప్పుడు వీళ్ళకి తెలుసు ఏది ఆయన చిత్తానుసారం అయిందో, అందుకని ఇప్పుడు వీళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారో తెలుసా, ప్రభువా ఈ ప్రధాన యాజకుడు, ఈ సద్దుకాయలు వీళ్ళందరూ కలిసి, పెద్దలు మత పెద్దలు వీళ్ళందరూ కలిసి మా వాళ్ళని తిట్టారంట, కొడతామని అన్నారంట, వాళ్ళని లేపేస్తావా లేపేవా అని అడగలా వీళ్ళు. మన వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఏమన్నా ప్రార్థన చేయాలి అని అంటే దేవుణ్ణి స్తుతించాలి, పరలోక ప్రార్థన దేవుడు ఇలా నేర్పించాడు అని మన వాళ్ళు ఆర్డర్ చెప్పారనుకోండి, ఆ ఆర్డర్ను కూడా చాలా చక్కగా ఫాలో అయ్యి ఎవరినో ఒక నేసేయమని చెప్తారు తెలివిగా. ఎలాగో తెలుసా, ప్రభువా భూమి ఆకాశాలను సృజించిన వాడు నీవే, ఒక్క మాటతో సమస్తాన్ని కలుగు చేసావు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా పలకగలిగిన వాడువి. ప్రభువా నీ ప్రజల్ని చంపడానికి పత్రికలు పట్టుకుని దమస్కుకు బయలుదేరిన సౌలుని దమస్కు ఎంట్రన్స్లోనే కొట్టి కింద పడేసావు, ఇవాళ మమ్మల్ని అందరినీ పాడు చేయడానికి ఫలానా ఎవడో నిలబడ్డాడు, వాడిని వేసేస్తావా వేసేవా, వేసేయడం నీకు ఎంతసేపన్నా ఆయన, నువ్వు తలుచుకుంటే నీకెంత అంటే, దేవుడికి బిస్కెట్లు వేయడానికి ట్రై చేస్తున్నారు కానీ ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేయడానికి ట్రై చేయట్లే వీళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఇదే జరిగింది, వీళ్ళు ప్రధాన యాజకులు పెద్దలు వీళ్ళకి శిక్ష కలగాలని కానీ, లేదనంటే హింస తగ్గిపోవాలని కానీ, లేదనంటే హింస తగ్గే వరకు మనం సైలెంట్గా ఉందామని కానీ, మాకు జ్ఞానాన్ని ఇవ్వని కానీ వీళ్ళు ప్రార్థన చేయట్లా. ఏమని ప్రార్థన చేస్తున్నారో తెలుసా, ప్రభువా నువ్వు సార్వభౌమాధికారం కలిగిన దేవుడు అని మాకు తెలుసు, భూమి ఆకాశాలు సముద్రాలు అందలి ఉన్న సమస్తం పైన నువ్వు సర్వాధికారం కలిగిన దేవుడు అని మాకు తెలుసు, నీ అనుమతి లేకుండా ఏది జరగదని మాకు తెలుసు, నువ్వు అల్టిమేట్గా నీ చిత్తాన్ని మాత్రమే జరిగించుకునే దేవుడు అని మాకు తెలుసు. ఇప్పుడు మనుషులు నీకు విరోధంగా అల్లరి లేపుతున్నారు, నీ పనిని పాడు చేయాలని చూస్తున్నారు, అయినా సరే అల్టిమేట్గా నువ్వు నీ సంకల్పాన్నే నెరవేర్చుకునే దేవుడు అని మాకు తెలుసు. ఇప్పుడు వీళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నారు, ఈ టైంలో మాకేం కావాలో తెలుసా, వాళ్ళు చేసే ప్రార్థన అంటే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట, వెంటుకలు నెక్కబడుచుకున్నాయి మధ్యాహ్నం. మళ్ళీ ఒకసారి దీన్ని చదువుతుంటే ఏమన్నారు తెలుసా, 30వ వచనం 2వ భాగం చూడండి, నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్రహించుము. ఏం ప్రార్థన అండి ఇది, ఎంత అద్భుతమైన ఆత్మీయ పరిపక్వత చూస్తున్నామండి ఇక్కడ. దేవుని సార్వభౌమత్వాన్ని స్పష్టంగా అర్థం చేసుకున్న వాళ్ళు ఇలా చేస్తారండి ప్రార్థన. ఏమనంటున్నారు తెలుసా, వాళ్ళు మమ్మల్ని చంపేస్తామన్నారు బెదిరించుచుండగా 29లో, ఇప్పుడు 30లో అంటున్నారు, ఇప్పుడు ఈ బెదిరింపుల మధ్యలో కూడా మేమెక్కడ భయపడకుండా కాంప్రమైజ్ అవ్వకుండా నిన్ను గూర్చినటువంటి వాక్యాన్ని యేసుక్రీస్తు నామాన్ని మహిమపరచడానికి మేము ఇంకా ధైర్యంగా ప్రకటించడానికి మాకు ధైర్యాన్ని ఇవ్వు. అంటే మేము చచ్చిపోయినా పర్లేదు, వాళ్ళు మమ్మల్ని తిట్టినా పర్లేదు, మమ్మల్ని కొట్టినా పర్లేదు, క్రీస్తు మాకు ఆజ్ఞాపించిన దానికి మేము నమ్మకంగా ఉండడానికి మాకు ధైర్యాన్ని ఇవ్వు. నో మ్యాటర్ వాట్, ఏం జరిగినా కానీ పర్లేదండి, మిగతా లోకంలో ఏది విషయం కాదండి, క్రీస్తు కొరకు నమ్మకంగా బ్రతకడం ఒకటే మ్యాటర్స్, నథింగ్ ఎల్స్. ఆ సంగతి వాళ్ళకి తెలుసు, అందుకని వీళ్ళు ప్రభు మా ప్రాణాలను కాపాడు, వాళ్ళ మనసులు మార్చు, మమ్మల్ని ఇంకోటి చేయి ఇంకోటి చేయి అని అనట్లా. ఏమంటున్నారో తెలుసా, ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఇంకా ఎక్కువగా ప్రబలంగా నీ వాక్యం చెప్పడానికి మాకు ధైర్యాన్ని ఇవ్వు. 31, ఇప్పుడు ఇక్కడ మనం చూసే మాట 30లో, నీ దాసులు బహుధైర్యముగా అనే మాట ఉందో చూసారా, ఆ దాసులు అన్న దగ్గర డౌలోయిస్ అనే మాట ఉంటుంది. డౌలోయిస్ అనే మాటకు అర్థం, ఆ మాటకు అర్థం ఏంటంటే బానిస, కట్టు బానిస, బాండ్ స్లేవ్. అంటే వీళ్ళ ఓన్లీ గోల్ ఏంటంటే టు మేక్ ద మాస్టర్ హ్యాపీ. వాళ్ళని కట్టు బానిసలు అంటారు. కట్టు బానిసల ఒకే ఒక్క పని ఏంటో తెలుసా, వాళ్ళ యజమానిని సంతోష పెట్టడం అంతే. నాకు ఆకలి అవుతుంది, నాకు మంచినీళ్ళు అవుతున్నాయి, నాకు కాళ్ళ నొప్పిగా ఉంది, నాకు జ్వరం వచ్చింది అనేది కాదు,
టైంకి నా యజమానికి భోజనం పెట్టానా లేదా? నా యజమాని అంత దూరంగా ఉండగానే నేను నీళ్లు పట్టుకుని ఆయన కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చానా లేదా? ఆయన చెప్పులు ఊడదీసి ఆయన కాళ్ళు కడిగి చెప్పులు తీసుకొచ్చి జాగ్రత్తగా స్టాండ్లో పెట్టానా లేదా? ఆయన వచ్చేసరికి ఇల్లంతా నీట్గా ఉంచానా లేదా? ఆయన బయటికి వెళ్ళేసరికి వాహనం రెడీగా పెట్టానా లేదా? నేనే పరిస్థితిలో ఉన్నానో నా పరిస్థితి ఏంటో నాకు అనవసరం. ఇక ఆయన సంతోషంగా ఉన్నాడా లేదా అని భావించే దాన్ని బానిసత్వం అని అంటారు. కట్టు బానిస, బాండ్ స్లేవ్ అని అంటారు. ఇప్పుడు ఇక్కడ అపొస్తలుల గురించి ఏమని మాట్లాడుతున్నారంటే వీళ్ళు, ప్రభువ నీ సేవకులు నీ దాసులు అనంటే డౌలోయిస్ అనే మాట అక్కడ చూస్తామన్నమాట మనం. నీ కట్టు బానిసలు అనంటే నీ మహిమ కొరకు మాత్రమే పనిచేసే మేము ఇంకా ధైర్యంగా పనిచేయడానికి మాకు ధైర్యాన్ని ఇవ్వండి. అదండి రిక్వైర్మెంట్ మనకి. ఇప్పుడు నేను మీకు బిగినింగ్లో ఒక మాట చెప్పా, ఏమని, వీళ్ళు చేస్తున్న ప్రార్థన వాక్యానుసారమైన దేవుని చిత్తానుసారమైన ప్రార్థన. ఇప్పుడు మళ్ళీ నేను మీకు యోహాన్ సువార్తలో ఒక రెఫరెన్స్ చూపించా, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను దాన్ని చేస్తా, మీకు ఇచ్చేస్తాను అన్నాడు. కాబట్టి ఆయన చిత్తానుసారమైన వాక్యానుసారంగా చేసే ప్రతి ప్రార్థనకి ఆయన తప్పకుండా జవాబిస్తాడు, ఇచ్చేస్తాడు అంతే, ఇంకా అందులో అనుమానం ఏమీ లేదు. మరి ఇప్పుడు వీళ్ళు చేసే ప్రార్థన వాక్యానుసారమైంది, ఆయన చిత్తానుసారమైంది అని నేను చెప్పా. దీన్ని ఖచ్చితంగా యేసు ప్రభు ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా వాళ్ళు అడిగింది అడిగినట్టు ఇచ్చేయాలంతే, ఎందుకని అది దేవుని చిత్తానుసారమైన ప్రార్థన కాబట్టి. అయితే మాత్రం ఎందుకు ఇస్తాడు అంటే ఆయన ఇస్తాను అన్నాడు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ 31వ వచనంలో చూస్తే, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. ఎందుకు కంపించింది భూమి? ఎందుకు కంపించాలంటారు? అసలు అవసరమా భూమి కంపించడం? ఎందుకు కంపించింది అనంటే, వాళ్ళకి దేవుని గురించిన ఏ అవగాహన అయితే ఉందో ఆ అవగాహనని దేవుడు ప్రూవ్ చేస్తున్నాడనమాట, స్థిరపరుస్తున్నాడనమాట. హీఈస్ మేకింగ్ ఇట్ ఎస్టాబ్లిష్డ్. ఇప్పుడు వాళ్ళు ఏమని ప్రార్థన చేశారు ఇందాక, నాథా భూమికి ఆకాశానికి సముద్రానికి అందులో ఉన్న సమస్తం పైన నువ్వే అధికారం కలిగిన వాడు, నువ్వే కలుగు చేసిన వాడు అని అన్నారు కదా. కాబట్టి ఇప్పుడు భూమి మీద అధికారం కలిగిన వాడిని అని మీరన్న మాట నిజం అని నిరూపించడానికి భూమిని కదిలించాడు ఆయన. లేదంటే అవసరం లేదు. ఆయన ఎందుకు కదిలించాడంటే వాళ్ళన్న మాట నిజం కాబట్టి, అది వాక్యానుసారం అయింది కాబట్టి దాన్ని నిరూపించడానికి ఆయన భూమి కంపించేటట్టుగా చేశాడు. ఇప్పుడు రెండోది కూడా జరిగింది చూడండి, అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. ఇప్పుడు దేవుని గురించి మనం నమ్మకంగా ఉండాలనంటే, దేవుని కొరకు మనం ధైర్యంగా పనిచేయాలంటే, శ్రమల మధ్యలోనూ వ్యతిరేకతల మధ్యలోనూ హింసల మధ్యలోనూ మనకున్నటువంటి ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలోనైనా కానీ మనం దేవుని కొరకు నమ్మకంగా ప్రభావవంతంగా పనిచేయాలనంటే, మనం ఏ కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్తేనో లేకపోతే ఏదో పుస్తకాలు చదివితేనో మన తెలివితేటలను బట్టో మన డబ్బును బట్టో మన జ్ఞానాన్ని బట్టో అది రాదు. కేవలం పరిశుద్ధాత్మ శక్తి వలన మాత్రమే మనం ప్రభువుకి సాక్షులంగా ఉండగలుగుతాం. ఎలా? అపొస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం చెప్పండి. 8లో ఏమనంటాడు? పరిశుద్ధాత్మ మీ మీదకి దిగి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు, అప్పుడు మీరు నాకు యెరూషలేములోను యూదయలోను భూ దిగంతముల వరకు సమరయలోను భూ దిగంతాల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. కాబట్టి క్రీస్తుకు సాక్షులంగా ఉండాలి అని అంటే, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు మాత్రమే మనం క్రీస్తు కొరకు ధైర్యంగా సాక్ష్యం ఇవ్వగలుగుతాము. అందుకని ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ, మరలా వీళ్ళందరూ భూమి కంపించగానే అక్కడితో అయిపోలా, వీళ్ళందరూ పరిశుద్ధాత్మ శక్తి చేత ఒక నూతనమైన ఫిల్లింగ్ జరిగింది. మళ్ళీ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. దేని కొరకు? ఇంకా ధైర్యం పొందుకోవడానికి, ఇంకా దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి. తర్వాత మాట చూడండి, నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఎంత బ్యూటిఫుల్ ప్యాసేజ్ అండి ఇది. ఎంత స్పష్టంగా ప్రభువు హస్తాన్ని మనం చూడగలుగుతున్నాం. ఆయన చెప్పిన మాటల్ని ఎంత క్లియర్గా ఆయన చేయడాన్ని మనం చూస్తున్నాం. ఇక ఎంతకంటే ప్రూఫ్ ఏం కావాలండి? వాట్ ఎల్స్ డూ యూ నీడ్ టు బిలీవ్ ఇన్ క్రైస్ట్? బీ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్. విశ్వాసంలో బలంగా ఉండడానికి, క్రీస్తు కొరకు బలంగా నిలబడడానికి ఇంకా ఎంతకంటే రుజువు ఇంకేం కావాలండి మీకు? వాళ్ళు రెండు విషయాల గురించి ప్రార్థన చేశారు. ఒకటి, నువ్వు సార్వభౌమాధికారమైన దేవుడివి, అన్నీ నీవే. రెండోది, ఇలాంటి పరిస్థితుల్లో మనుషులు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని బెదిరించడానికి చూస్తున్నారు, మమ్మల్ని పాడు చేయాలని చూస్తున్నా, సరే నువ్వు సార్వభౌమాధికారమైన దేవుడు కాబట్టి నీ చిత్తాన్ని మాత్రమే నువ్వు నెరవేర్చుకునే దేవుడు మాకు తెలుసు, కాబట్టి ఇప్పుడు నీ చిత్తాన్ని నువ్వు నెరవేర్చుకో. నీ చిత్తం ఏంటి అనంటే,
నీ సువార్తను ప్రకటించడమే, క్రీస్తు కొరకు నమ్మకంగా బ్రతకడమే. అలా నమ్మకంగా బ్రతకడానికి మాకు ధైర్యాన్ని ఇవ్వు అని అడిగారు. వీళ్ళు అడిగిన ప్రతిదీ జరిగిందా జరగలేదా? 31లో ఎగ్జాక్ట్గా జరిగింది. ఒక్క పదం కూడా మిస్ అవ్వలా. వాళ్ళు ఏమైతే అడిగారో అదే జరిగింది. భూమిని కంపింపజేశాడు, తన ఆత్మతో నింపాడు, ఇంకా ధైర్యాన్నిచ్చి వాళ్ళు ధైర్యంగా ప్రకటించడానికి సహాయం చేశాడు. ఇది వాక్యానుసారమైన సంఘానికి మాదిరి అండి. ఒక మాదిరి ఇలా ఉండేవే వాక్యానుసారమైన సంఘాలు. ఊరికే జనాన్ని పోగేసుకుని సోది కబుర్లు చెప్పి నాలుగు పెట్టకథలు అయ్యో చెప్పి జనాన్ని పోగేసుకుని మా అయ్యగారు అద్భుతం, మా అయ్యగారు వండర్ఫుల్ అని అనుకుని జనాన్ని నుంచోబెట్టి టీవీల్లో సాక్ష్యాలు చెప్పించి పోగేసుకుని వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకుని ఇల్లు మీద ఇల్లు మేడ మీద మేడ వేసుకొని బట్టలు వేసుకోకుండా 54 వారాలు వేసుకునేది కాదు సేవ అంటే. దేవుని సార్వభౌమత్వాన్ని వాళ్ళకి నేర్పించాలి, అపోస్తలుల బోధలో వాళ్ళని పెంచాలి, ప్రార్థనను గురించిన సరైన అవగాహన వాళ్ళకి తెలియాలి, క్రీస్తు శక్తిని పరిశుద్ధాత్మ చేత వాళ్ళు నడిపింపబడ్డాన్ని వాళ్ళకి తెలియజేయాలి. క్రీస్తు కొరకు నమ్మకంగా బ్రతకడమే అన్నిటికంటే ముఖ్యమైన విషయం అనే సంగతి వాళ్ళకి తెలియాలి. అప్పుడు వాళ్ళు నిజంగా క్రీస్తు శిష్యులుగా మార్చబడతారు. ఈ క్రీస్తు శిష్యుల సమూహాన్ని మాత్రమే సంఘం అని అంటారు. ఇంకా దేన్ని సంఘం అని అనరు. మే ద లార్డ్ హెల్ప్ అస్ టు బీ హిస్ ట్రూ చర్చ్.